चित्तूर जिला ईपालगुट्ट पल्ली पंचायती लोनी कोम्मेपल्ली कांचनपल्ली कोविड बाधितुलकु डीएसएस राष्ट्र अध्यक्षुडु चंद्रशेखर उपाध्याय संघं आध्वर्यंलो बियं पप्पु पंपिणी चेशारु। ఈ సందర్భంగా డిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ పాకాల మండలంలోని నిరుపేదలైన కోవిడ్ బాధితులకు ఒక కుటుంబానికి 25 కేజీల బియ్యం పప్పు నూనె పంపిణీ చేస్తామని తెలిపారు। ఇందులో భాగంగా ఈ పాలగుట్టపల్లి పంచాయతీలోని కొమ్మేపల్లి కాంచనపల్లిలో ఉన్న నిరుపేదలైన బడుగు బలహీన వర్గాలకు చెందిన కోవిడ్ బాధితులకు 25 కేజీల చొప్పున నాలుగు కుటుంబాలకు 100 కేజీల బియ్యం పప్పు నూనె పంపిణీ చేశామని తెలిపారు। రాష్ట్రంలో ఇలాంటి వారు కోవిడ్ బాధితులు బడుగు బలహీన వర్గాల వారు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఉన్నా తమకు తెలియజేస్తే వారికి కూడా తక్షణమే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చంద్రశేఖర్ తెలిపారు। నా పేరు పి చంద్రశేఖర్ డిఎస్ఎస్ తెలుగు సంక్షేమ సభా సంఘం మరియు ఉపాధ్యాయ సంఘం ద్వారా ఈ రోజు పాకాల మండలంలో 100 బస్తాలు అంటే నిరుపేదలైన వారికి మాత్రమే కందిపప్పు మరియు ప్రతి ఒక్క మనిషికి 25 కేజీల చొప్పున ప్రతి కుటుంబానికి ఇవ్వాలని మేము సమస్త మరియు స్వచ్ఛంద సంస్థ కలుసుకొని ఈ విధంగా చేస్తున్నాము। ఇలాంటి కార్యక్రమాలు చేసి కూడా బలహీన వర్గాలను ఆదుకోవాలని మేము ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాము। ప్రభుత్వం కూడా ఇన్ని వరకు ఎన్నో కార్యక్రమాలు చేశారు కానీ ముఖ్యంగా కోవిడ్ సమయంలో చాలా వరకు కడితటమైన అన్ని కూడా పాటించి కూడా ఇప్పటి వరకు చాలా మంది కాపాడారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంకా మిగిలిన స్వచ్ఛంద సంస్థలు కూడా చేయాలని మేము కోరుకుంటున్నాము। ఈ పాలగట్టపల్లిలో కూడా నాలుగు కుటుంబాలకు 25 కేజీలు ఒక కుటుంబానికి చొప్పున నల్లగరికి ఇస్తున్నాము। అదేవిధంగా ఈ పాలగట్టపల్లి తర్వాత కొమ్మేపల్లి కాంచనపల్లి ఈ మండలం అంతా కూడా ఒక 100 బస్తాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము। జై భీమ్।